హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఒక మోస్ట్ ఫేమస్ బీచ్కి వెళ్తున్నాం. వైజాగ్ అనగానే మనకి గుర్తొచ్చేదే బీచ్ కదా, రామకృష్ణ బీచ్, యారాడ బీచ్, ఋషికొండ బీచ్, ఇలా ఎన్నో బీచెస్ ఉన్నాయి. అలాగే ఈ బీచ్ కూడా వైజాగ్లో చాలా ఫేమస్ బీచ్. ఈ బీచ్కి మనం వెళ్ళాలంటే విశాఖపట్నం నుంచి 76 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బీచ్కి అయితే మేము చూస్తున్నారు కదా స్కూటీతోనే వెళ్ళిపోయాం. చక్కగా మనం రేవుపోలవరం ఊర్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. చూసారా, ఊర్లోకి రాగానే కొబ్బరి చెట్లు మనకి ఆహ్వానం పలుకుతున్నట్లు ఎంత చక్కగా ఉన్నాయో. బీచ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. బీచ్కి రాగానే ఎంట్రన్స్లోనే మనకు ఒక పొడవైన వంతెన ఉంటుంది. ఈ వంతెనే ఈ బీచ్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అలాగే చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. మేము సంక్రాంతి రోజు వచ్చాము. చాలామంది పండగ కనుక పిల్లా పాపలతోటి అందరూ ఫ్రెండ్స్తో కలిసి బీచ్కి రావడం జరిగింది. అలాగే కొండపైన చూస్తున్నారు కదా విగ్రహాలు ఉన్నాయి, అది శివుడు పార్వతి యొక్క విగ్రహాలు. చాలామంది అక్కడికి కూడా వెళ్ళి వాటిని దర్శించుకోవడం జరుగుతుంది. కదండి ఫ్రెండ్స్, నడుచుకుంటూ ఈ వంతెన గుండా ముందుకు వెళ్దాం. ఈ వంతెన సుమారుగా 200 మీటర్ల పొడవు ఉండొచ్చు. ఈ వంతెన గుండా నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనకి బీచ్ మధ్యలోకి వెళ్ళిపోయామన్నంత భావన కలుగుతుంది. అలాగే ఈ వంతెన గుండా బీచ్ అనేది చూస్తే చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బీచ్లో ఉన్నటువంటి ఈ రాక్స్ని చూసారా ఎంత బాగున్నాయో. ఒకప్పుడు ఇది ఒక భారీ కొండగా ఉండేది. అయితే రాను రాను ఈ అలల తాకిడి వల్ల ఈ రాక్స్ ఇటువంటి రూపురేఖలను సంతరించుకున్నాయి. ఎదురుగా ఉన్న ఒక రాక్ని చూసారా, అచ్చం ముఖం వలె ఉంది, కళ్ళు ముక్కు పెదవులు ఏర్పడినట్లు. ఎంతో బాగుంది కదా. ఈ బీచ్లో ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఫేమస్, ఎందుకంటే ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగాయి. గీతా గోవింద మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. అలాగే సింహాద్రి మూవీ, ఇంకా చాలా మూవీస్ అండ్ సీరియల్ షూటింగ్స్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. చాలామంది ఈ విశాఖపట్నం జిల్లాలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ ఈ బీచ్కే రావటం జరుగుతుంది. పిక్నిక్ సీజన్లో అయితే అస్సలు ఖాళీయే ఉండదు. వంతెన పైనుంచి బీచ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కెరటాలు కానీ అలలు కానీ చాలా బాగున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరూ ఫొటోస్ తీసుకున్నారు, వీడియోస్ తీసుకున్నారు. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ బీచ్కి రావడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మేమైతే దాదాపు ఒక 2-3 గంటలు ఈ బీచ్లోనే ఉన్నాం.
ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.